ఉద్యోగ పరంగా వచ్చారు కల ఎందుకు మీరు అన్ని మారాల్సి వచ్చింది మీరు ఇది ఉద్యోగానికి వచ్చారు కల మనం పెద్ద చదువుకోలేదు మనకి చదువు అవ్వలేదు కదా బీకామ్ మన అంటే బేసిక్గా మనలమ్మలు అందరూ మంచి గోల్డ్ మెడలిస్టులు బాగా చదువుకునే వాళ్ళు తప్ప మనకి ఈ ట్రాక్ ఉంది కదా ఈ నాటకాలు గొడవ ఎల్లరి గూండాలతో తిరగడం అదంతా కూడా ఉంది మళ్ళీ అది ఈ లవ్ ట్రాక్తో పాటు ఆ గూండాల ట్రాక్ కూడా ఉంది ఎప్పటికైనా గొప్ప గూండా అవ్వాలని ఒక కోరిక ఏదైనా పెద్ద మిలిటరీ మేజర్ అవ్వాలన్నట్టు తెలియదు కదా అజ్ఞానంలో ఏ చేశారు అప్పటికి ఏదో టెన్త్ క్లాస్ ఉంటుంది అంతేనా టెన్త్లోనే ఓకే అక్కడే కదా కరెక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఉంటుంది కదా 16 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ లోపల కనుక వాడు వాడికి కొన్ని కొన్ని విచిత్రమైన ఉంటాయి అది అవ్వాలి నేను మెకానిక్ని అవ్వాలని నా కోరిక మెకానిక్ కాకపోతే గుండాని అవ్వాలి ఎందుకంటే ఆ గుండాల అసిస్టెంట్లు వచ్చి అన్నకు సిగరెట్ అంటే వాడు ప్యాకెట్ ఇచ్చేవాడు అవన్నీ అవునా మనం డబ్బులు ఇవ్వకుండా ఇలా అనగానే ఇంత కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు నేను మన పేరు చెప్పగా ఇంత ఇంత ఉనికిపోవడం వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్ వై డోంట్ వీ బికమ్ అని పెళ్ళని కొట్టి వాళ్ళు అమ్మను పోరా నేను బచ్చ అట్లా ఇక ఒకటి దెబ్బలు తిన్నాక ఎప్పుడైనా ఒకటన్నా సవ్యమైన మార్గంలో పెట్టి నాటకాలు మా గురువు గారు లాక్ అయ్యాడు అక్కడ అప్పుడు మనకి ఓహో మన ట్రాక్ ఈ స్పోర్ట్సు రావు చదువు అబ్బదు గూండాగా పనికిరాం ప్రేమ థూ అప్పుడు నాటకాలు మా గురువు గారి దయ వల్ల నాటకాలు ఇది ఎస్ ఇక్కడ మన ఇక మెల్లి మెల్లిగా 24x7 నాటకాలు తాపత్రయం మారిపోయింది అందువల్ల ట్రాక్ మారిపోయింది ఇంకా కంప్లీట్గా అందుకే కొన్ని క్యారెక్టర్స్ మీరు రియలిస్టిక్గా వాళ్ళ మేనరిజం కానీ అంటే నిజానికి దానికి దీనికి సంబంధం లేదు కొన్ని అనుభవాలు మనం చెప్తుంటే అడాప్ట్ చేస్తాం అంతే తప్ప ఇప్పుడు రేప్ చేసేవాడు దాన్ని యాక్ట్ చేయాలంటే చేసి తీరక్కర్లేదు కదా వాడు అది అనుభూతిలో తీసుకురాగల చూసిన మాకు అచూవిచ అని చెప్తారు మాకు నేను పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేశా అచూవిచ అంటే అనుభవించడం చూడడం వినడం చదవడం ఈ 4 అనుభూతులు ఎక్కడైనా మనం యాక్టర్ అవ్వచ్చు ఓకే ఓకే అనుభవించడం మనకు జరిగిన దాన్ని ఎగ్జాజరేటర్ అది మా మిథునంలో ఆ పాత్ర మన శివ వినడం బెస్ట్ మన ఓల్డ్ సిటీలో యాదవులు ఎలా ఉంటారు వినడం చూడడం కొన్ని అనుభవించడం ఈ మిగతా అన్నీ చదవడం సో ఈ చదవడం అనేది చదవడం అంటే నేను ఆల్వేస్ అడ్వైజ్ నెక్స్ట్ సినిమా చూసి సినిమాలు తీసే ఇప్పుడు రోజులు మా ఇంట్లో చాలా పెద్ద లైబ్రరీ ఉంది ఒక డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి ఇలా చూసి సినిమా రాయాలంటే ఇవన్నీ చదవాలా సార్ అని డైరెక్ట్ చేయాలి మా కాలంలో అలా అవసరమైందా మీ కాలంలో అక్కర్లేదు ఓ సీడీ పెట్టడం ఓ సినిమా తీయడం అని చెప్పారు ఓకే అది తేడా తేడా కరెక్ట్ నిజమే ఎందుకంటే చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే ఉదాహరణకి మనం తాజ్మహల్ చూడలేదు చదువుతున్నప్పుడు మన తాజ్మహల్ మనం నిర్మాణం చేసుకుంటూ ఉంటాం మన ఇష్టం వచ్చిన రంగులో మనం ఇచ్చిన షేప్లో చూడడం ఆల్రెడీ తాజ్మహల్ ఉంది అది దాన్ని చూసావు అంతే దాని మీద చేయాల్సిందే ఎక్కడ క్రియేషన్ లే క్రియేటివిటీ ఉండదు ఇంకా రైట్ ఏమైనా ఎడిషన్ చేసుకోవచ్చు తప్ప ఒరిజినల్గా నువ్వు రచన చదివి అందు ఇన్స్పైర్ అయినప్పుడు వచ్చే కిక్ ఏదైతే ఉందో అది ఏందో రాదు రాదు సినిమా చూసి చేయడం అనేది చూసి చేయడం అంటే కాపీయే అవును ఇన్స్పిరేషన్ అని మన వాళ్ళు అంటారు కానీ ఫస్ట్ కాపీ సెటిల్మెంట్లకి ఏమన్నా వెళ్ళే వాళ్ళు అండి అంత సీన్ లేదు సెటిల్మెంట్ మనకి సిగరెట్ ప్యాకెటే హయ్యెస్ట్ సెటిల్మెంట్ 100 ఎకరాలు వచ్చినట్టు కన్నయ్యం వాళ్ళు చూసి అలా ఇవ్వబో ఇదే ఆ కొట్లాటలు ఆ రక్తం అవన్నీ మా సిల్కల్ కూడా రైల్వే క్వార్టర్స్ దాటితే అమాల్ బస్తీ అని ఉండదు అంటే నరుక్కోవడం అనేది మేము కళ్ళ చిన్నప్పుడే చూసి చేసి విత్తరపోయామన్నమాట అట్మాస్ఫియర్ తప్ప అవుదామన్న ఎందుకంటే మనకి 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 ఒక పాజిటివ్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే లేవు నెగిటివ్ బాగా అట్రాక్ట్ చేస్తుంది కదా అవును ఇంట్లో చెప్పకుండా సినిమాలకు వెళ్ళడం రాత్రి సెకండ్ షోలకు వెళ్ళడం పేపర్లు అమ్మేయడం సైకిళ్ళు తాకట్టు పెట్టి ఇట్లాంటి వెధవ వేషాలు వేయడం వల్ల అది బాగుంటుంది అటువైపు అట్రాక్ట్ చేస్తున్నారు ఆ వయసులో కనుక మగైనా ఆడైనా ఈ 16 నుంచి 20 లోపల ఉండే ఈ దీన్ని కనుక ఆరో సరిగ్గా ఇలా పతనం అయిపోయే దశలో మా గురుగారు పట్టుకున్నారు అదే లేదా నేను గురువుగారిని పట్టుకున్నాను రైట్ లేకపోతే ఏమో నెక్స్ట్ మీ లైఫ్లో సార్ ఒక మంచిది అంటే మాతృదేవభవ పరమ దుర్మార్గమైన ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉండేది సార్ మీ చుట్టుపక్కల కానీ వాతావరణం కానీ ఎందుకంటే అదే ఆ సినిమా
వేషం చేస్తున్నప్పుడు అంత ఏం ఫీల్ అవ్వలేదు. నాకు డ్రైవింగ్ రాదు. నన్ను ఏదో పాల వ్యాన్ నడుచుకుని రమ్మన్నారు. ఎదురుకుండా మాధవి కెమెరా ముందు పెట్టారు వాళ్ళు. నాకు డ్రైవింగ్ రాదంటే డ్రైవింగ్ ఏముంది ఇక్కడి నుంచి 2 అడుగులు, ఆ తర్వాత బ్రేక్ నొక్కు అన్నాడు డైరెక్టర్. మరీ అస్సలు అదంటే దీనమ్మా, ఇంకా అసలు మళ్ళీ ఫర్దర్గా వేషాలు సరే ఓకే. నాకు ఇక మాధవి కెమెరామ్యాన్ నాకు నా చేతిలో అని వస్తుంది. ఇంకా అది బ్రేక్ నొక్కానండి, ఎంత బ్రేక్ గట్టిగా నొక్కానంటే వెనకాల ఉన్న ఇంత డ్రమ్ములు పాల క్యాన్స్ ఉంటాయి, నీళ్లు నీళ్లు నింపున్నాయి ఫుల్గా అరడు, అది ఆకాశంలో లేచి లేకపోతే ఇళ్ళు లేచి ఆకాశంలో అట్లా అది. ఆ తర్వాత ఆ సినిమా నాకు బాగా జ్ఞాపకం, ఒక షాట్ ఉంటుంది, మంచి మంచివాడు అయిపోయిన తర్వాత నాజర్తో నాజర్ని పుడి చేస్తా, పుడి చేసి టాప్ యాంగిల్ షాటు, ఆ డెడ్ బాడీని దాటుకుంటూ వెళ్ళిపోతా. ఒరే వద్దురా చంపకరా అంటూ ఉంటాడు. ఒకప్పుడు దుర్మార్గుడు తాగుబోతు. ఇప్పుడు మంచివాడు అయిపోయి ఫ్యామిలీని చూసుకునే టైంలో నేను అమ్మాయి మీద మోజుతోటి మాధవ్ పుడి చంపేస్తా. అది ఎంత ఇంపాక్ట్ అంటే, నేను అక్కడ కృష్ణదేవరాయ నగర్లో బయట కూర్చొని పేపర్ చదువుకుంటే కూరలావిడ ఏం సారు ఆ సినిమాలో అట్లా చంపినావు అని, సినిమానే కదమ్మా అన్న, సినిమా అయితే మాటలు అన్నిసార్లు పొడుతావా అని, అది కూడా తట్టుకోలేకపోయారన్నమాట. ఓకే చాలా నాకు అది చూసినప్పుడు నాకే నా పాత్ర మీద కోపం వచ్చిందంటే అది ఎంత గొప్పగా అవును పడిందో చెప్పలేదు. అవును ఎగ్జాక్ట్లీ. ఏదో వేరే అవుట్డోర్లో నన్ను ఒక ఆడవాళ్ళు అందరు అన్నమాట. ఓకే నేను అది సినిమా ఈ ఎదవై మా ఊరు ఎందుకు వచ్చాడు అంటారు, మా ఊళ్ళో ఎందుకు తీసుకొచ్చారు ఈయన అన్నారు. చంద్ర అంత ఇంపాక్ట్ రైట్. అలాగే ఆమె ఆమె కూడా అవును పరమ దుర్మార్గుడు. నేను దురదృష్టవశాత్తు ఫస్ట్ ప్రొజెక్షన్ నేను మా ఆవిడ మా మరదలతో వెళ్ళాము. అందులో మరదల్ని వేధించే వేషం వాడు. ఓకే నేనంటే చాలా గౌరవం మా మరదలకి. అప్పటి నుంచి ఇంకో ఇతర చూపులు చూడడం ప్రారంభించింది. అంత ఇంత ఇంపాక్ట్ ఉంటుందా సినిమా అంటే ఉంటుంది ఉంటుంది. అదే అదే ఇప్పుడు హీరోలను చూసి గుండు కొట్టించేసుకోవడం, హీరోని చూసి అవన్నీ సత్యాలే. హీరో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పోలియో చుక్కలు వేయించుకోవడం అనేది పోలియో ఇరాడికేషన్కి అమితాబ్ బచ్చన్ ఒక వెన్నెముక. పోలియో వాడు భారతదేశంలో లేకపోవడానికి గర్వంగా చెప్పుకుంటే అమితాబ్ బచ్చన్ కూడా కారణం. ఎస్ అవును. ఒక సినిమా యొక్క ప్రభావం, ముఖ్యంగా దాని ప్రభావం మాస్ మీడియా మీద, జనం మీద. రజనీకాంత్ గుండు కొట్టించుకుంటే 1000 మంది కొట్టించుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మంచి పనులు కూడా, చెడ్డువే కాదు మంచికి కూడా. అవును అవును. దానం చేయమంటే ఎంతమంది ఇప్పుడు మెగాస్టార్ దానం చేయమంటే ఎంతమంది, ఎన్ని వందల మంది, వేల మంది రక్తదానం. సో ఇవన్నీ మంచి మంచి పాయింట్స్ టువర్డ్స్ రైట్ రైట్. అన్నగారు అక్కినే నాగేశ్వర గారు ఇలా జోలే పడితే తీసి ఇలా వేసేసారంటే వాళ్ళ ఇంపాక్ట్